రాబోయే రోజుల్లో బంగారు భారత్ దిశగా భారత దేశాన్ని బంగారుమయం చేయడానికి భారత ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి మీరు ముందుకు సాగాల్సిందే. మీ వెన్నంటి తెలంగాణ ప్రజానీకం ఉంటది, మీ వెన్నంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉంటాయి. మీ వెనకాల మీ అడుగులో అడుగై మీకు తోడు నీడగా అండగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులం, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం, ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం అందరం కూడా మేము మీ వెనకాల నడుస్తాం. ముందుగా గట్టిగా మీరు పట్టుబట్టి ముందరకు సాగాల్సిందే. ఈ దేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగాల్సిందే. ఈ దేశంలో రైతు పాలిట జరుగుతున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఆగాల్సిందే. ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఘోరాలు అవి పరిసమాప్తం కావాల్సిందే. ఈ దేశంలోని యువత భవిష్యత్తు దిశగా ఖచ్చితంగా బంగారు అడుగులు పడాల్సిందే. ఈ దేశము బ్రహ్మాండమైనటువంటి స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒక సంపన్న దేశంగా, ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఇది ఎదగాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు నడవాల్సిందే. మీలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ ఉంటే వాళ్ళు ఎట్లా తయారైందో రేపు భారతదేశం ఉంటే కూడా అట్లనే తయారవుతుంది. కాబట్టి మీరు నడుం కట్టాల్సిందే, ముందుకు సాగాల్సిందే. మీ వెంటే మేమంతా అని చెప్పి వాళ్ళ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ముందుకు సాగండి సార్. మీ వెనకాల మేమంతా, మీరే కార్యక్రమం ఇచ్చినా, మీరే పనప చెప్పినా, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఒక కార్యకర్తలాగా మేము ఎట్లయితే పనిచేస్తా ఉన్నామో, రేపు మీరు ఏ టాస్క్ ఇచ్చినా, ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పనిచ్చినా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం, ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం అందరం కూడా అంతే చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం, కష్టపడతాం. తెలంగాణను ఎట్లయితే తీర్చిదిద్దుకున్నామో మీ నాయకత్వంలో భారత్ను కూడా అట్లా తయారు చేసుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణలో దేశమంతా అమలు కావాలి. కాబట్టి మీరు ముందుకు నడవాల్సిందే. ఈ రాక్షస పాలన అంతం కావాల్సిందే. భారతదేశంలో కొత్త పరిపాలన, నవీన పరిపాలన, నయా భారత్ దిశగా అడుగులు పడాల్సిందే. దానికోసం మీరు ముందుకు కదలండి, ముందుకు సాగండి. మీ వెన్నంటే టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా మేము ఉంటాం. ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులం అందరం కూడా వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, ఈ మీడియా సమావేశం ద్వారా పెద్దలు మీకు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆప్ ఆగే బడో, హమ్ ఆప్కే సాత్ హే. పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఖచ్చితంగా మీరు రావాల్సిందే, మీ వెనకాల మేము ఉంటాం. ప్లీజ్ గో అహెడ్ కేసీఆర్ గారు, నయా భారత్ దిశగా, కొత్త భారత్ దిశగా, నవీన భారత్ దిశగా మీ అడుగులు పడాల్సిందే. మీ వెనకాల మేముంటాం, మీ వెన్నంటి మేముంటామని చెప్పి సందర్భంగా కేసీఆర్ గారికి మా అన్ని జిల్లాల అధ్యక్షులందరి తరఫున, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరితో కూడా ఫోన్లలో మాట్లాడినాం, అందుబాటులో ఉన్న వాళ్ళ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం, మా అందరి జిల్లాల అధ్యక్షుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.